వార్తలకు పునఃస్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి వాటిని రక్షించాలని రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా ఆదిలాబాద్లోని మావల అర్బన్ పార్క్లో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. అనంతరం డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది తమ ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడటం అభినందనీయమన్నారు. పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతోనే వన మహోత్సవం అమలుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ బౌద్ధ్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. చూస్తే కుంటాల కానీ, సత్నాల కానీ, లేదా ఈ యొక్క ఫారెస్ట్ ఇవాళ మనం అర్బన్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ కానీ, ఇవన్నీ కూడా ఒక వనరులను సృష్టించుకోవడానికి ఒక అవకాశం. అదేవిధంగా వచ్చేటువంటి వాళ్ళు పర్యాటకులకు కూడా ఒక సంతోషాన్ని ఇస్తాం. తద్వారా ఇక్కడికి వచ్చే వాళ్ళ నుంచి కొంత మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా మనము కృషి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను గతంలో కూడా చెప్పిన ఎలక్షన్లు అప్పుడే రాజకీయాలు ఉంటాయి. అందుకనే ఏ రకమైనటువంటి రివ్యూలైనా ఏదున్నా అందరం కలిసి, నిన్న కూడా హరీష్ గారు మా స్టేజ్ మీద సరే అనుకోకుండా అది పొలిటికల్ స్టేజ్ అయినా కూడా అది మర్చిపోయి అందరం కలిసి ఒక స్టేజ్ మీద కూడా పంచుకున్నాం. అందుకనే అధికారులు ఎప్పుడు సంతోషంగా పనిచేస్తారంటే ప్రజాప్రతినిధుల యొక్క కోఆపరేషన్ ఉన్నప్పుడు. మంచిని ఎప్పుడు కూడా మేము అందరం వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళం అందరం కూడా రాజకీయాలకు అతీతంగా మరి ప్రోత్సహిస్తేనే ఈ ప్రాంతం బాగుంటుంది. కాబట్టి ఇక్కడికి కావాల్సినటువంటి ఎయిర్పోర్ట్ కానీ, ఇతర ఇంకా రైల్వే ఓవర్ బ్రిడ్జి అది కూడా సమస్య ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. నేను కూడా మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు మరి వివిధ శాఖల మంత్రులను టైం అడిగితే వారందరూ కూడా నాకు టైం ఇచ్చారు నా శాఖకు సంబంధించి. కాబట్టి ఈ జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో మనం అందరం కూడా ఒక టీం లాగా ఏర్పడి మరి ముఖ్యమంత్రి గారి దగ్గర కావచ్చు, ఈ వివిధ శాఖల సెంట్రల్ మినిస్టర్స్ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎందుకంటే ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చిపోయారు కాబట్టి వారికి కూడా కొంత ఐడియా ఉంది ఏరియా యొక్క సిచ్యువేషన్. సో రావాల్సిన అన్ని కూడా తప్పకుండా మనం తీసుకొని ఈ ప్రాంతాన్ని, ఈ యొక్క అవకాశాన్ని మనం ఉపయోగించుకుందామని తెలియజేస్తూ